హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కొద్దిగా మిమ్మల్ని మోటివేషన్ చేయడం కోసము నేను పని చేసుకుంటూ మీకు మోటివేషన్ కోసం ఏం చేయాలో, ఏ విధంగా చేయాలో మీకు కొద్దిగా టిప్స్ చెప్తానండి. అవి ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఏం లేదండి, మన హెల్త్ బాగాలేనప్పుడు కానీ, కొద్దిగా మెన్సెస్లో ఉన్నప్పుడు, కాళ్ళు ప్రాబ్లంగా ఉన్నప్పుడు, లేదా కడుపు నొప్పిగా ఉన్నప్పుడు, హెడేక్గా ఉన్నప్పుడు మనం రెస్ట్ తీసుకుంటాం కదండి. ఆ టైంలో మనము రెస్ట్ తీసుకున్నా కూడా నిద్ర పట్టదు. ఆ టైంలో మనము ఈ విధంగా చిన్న చిన్న పనులు, అంటే వెయిట్ పనులు కాకుండా, కూర్చొని టీవీ చూస్తూ, పాటలు వినుకుంటూ, ఈ విధంగా ఐరన్ చేయడం కానీ, బట్టలు మంచిగా నీట్గా చదురుకోవడం కానీ చేశారనుకోండి, మీకు 90% 100కు ఒక 75-50% వరకు అన్న మీరు ఆ పెయిన్ నుంచి రిలాక్స్గా అయిపోతారండి. ఇది నా జెన్యున్ టిప్ అండి. ఎందుకంటే నేను నా హెల్త్ బాగాలేనప్పుడు కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను ఈ విధంగానే చేస్తాను. అందుకనే మీకు కూడా ఈ విధంగా చేయమని చెప్తున్నాను. ఇప్పుడు నేను బట్టలు సదురు పెట్టడం అయిపోయిందండి. ఇప్పుడు నేను కొద్దిగా 4:30 అవుతుందండి, ఒక టీ పెట్టుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా ఇలాచీ వేసుకున్నాను. తలనొప్పిగా ఉన్నప్పుడు కానీ, ఇంకేదైనా స్ట్రాంగ్గా తాగాలనిపించినప్పుడు టీ, ఈ విధంగా అల్లం కానీ లేదా మిరియాలు కానీ, యాలకులు కానీ వేసుకొని టీ పెట్టుకొని తాగండి. చాలా చాలా రిలాక్స్గా ఉంటుంది బ్రెయిన్కు. ఈ అంతేకాకుండా మనం టీ తీసుకోవడానికి ముందు స్నాక్ తీసుకోవాలండి. క్యారెట్, కుకుంబర్, బీట్రూట్ లేదా బిస్కెట్ ఏదో ఒకటి స్నాక్ తీసుకోవాలండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను పిల్లల కోసం ఆలు బజ్జీ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. శనగపిండి తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం, ఇందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకున్నాను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు, ఉప్పు, తినే సోడా వేసుకున్నానండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండిలాగా, పల్చగా కాకుండా, గట్టిగా కాకుండా, బజ్జీల పిండిలాగా రెడీ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి పిల్లలను తీసుకొని వచ్చిన తర్వాత బజ్జీలు చేస్తానండి. ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చానండి. ఆలూను చిన్నగా స్లైస్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు బజ్జీలు వేసుకుంటున్నానండి. మా పిల్లలు వచ్చారు, ఫ్రెష్ అప్ అవుతున్నారు, ట్యూషన్ వెళ్ళే టైం అవుతుంది. అందుకని వాళ్ళ కోసం వేడివేడిగా సర్వ్ చేస్తే, పిల్లలు ఎప్పుడు కానీ బయట నుంచి వచ్చే ఫుడ్ ఇవ్వకూడదండి, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి పిల్లలకు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే అసలు బయట ఫుడ్ జంక్ ఫుడ్ అలవాటే చేయొద్దు. ఎంత కొంత కష్టమైన పర్వాలేదు పిల్లల కోసం, మనం ఇంత కష్టపడకపోతే ఎలా అండి. అందుకని పిల్లలకు వేడివేడిగా సర్వ్ చేసి ఇవ్వండి ఏదైనా. అంతే, ఇంకేం లేదండి. మీకు కొద్దిగా మోటివేషన్ చేయడం కోసం ఇలాంటి వీడియోలు చేస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. చూడండి, మా పిల్లలు తింటున్నారు కచప్తోని. థ్యాంక్ యూ సో మచ్ అండి.